బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 3కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ల పర్వం హౌస్లో హాట్ హాట్గా కొనసాగుతోంది. హౌస్మేట్స్ కొందరు ఎక్కువగా నాగ మణికంఠను టార్గెట్ చేస్తున్నారు. నామినేషన్స్లో భాగంగా ఈరోజు కూడా శేఖర్ భాషా మణికంఠని టార్గెట్ చేసినట్లు ప్రోమోలో అర్థమవుతోంది. అదేవిధంగా విష్ణుప్రియతో కూడా అతనికి వాగ్వాదం జరుగుతోంది. భరించలేక మణికంఠ ఎమోషనల్ అయిపోయాడు. తన తల్లిదండ్రుల చావు, సవతి తండ్రి వేధింపులు చెబుతూ అందరినీ కన్నీళ్లు పెట్టించాడు. ప్రోమోలో హైలైట్స్ ఒకసారి పరిశీలిస్తే ఫుడ్ విషయంలో బేబక్క సీత మధ్య చర్చ జరిగింది. రూల్స్ ని అతిక్రమించి రెండు కూరలు ఎందుకు చేశారని సీత ప్రశ్నించింది. వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం రెండో కర్రీ చేసినట్లు బేబక్క తెలిపింది. సోనియా ఆకుల కూడా మరోసారి రెచ్చిపోతూ మాట్లాడింది. మణికంఠ, అభయ్, నవీన్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. వీళ్ళిద్దరి గొడవలో మణికంఠ ఒక మాట అన్నారు, నేను అన్ఫిట్ అయితే ఈ వారమే హౌస్ నుంచి వెళ్ళిపోతా అని అన్నాడు. అదేవిధంగా విష్ణుప్రియ మణికంఠ మధ్య కూడా ఆసక్తికర సంభాషణ జరిగింది. నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో అని నేను ఈ 3 రోజులు నీతో ట్రావెల్ అయ్యా అని మణికంఠ తెలిపాడు. ఓ మై గాడ్, దానికోసం నాతో తిరిగావా అంటూ విష్ణుప్రియ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత శేఖర్ భాషతో జరిగిన గొడవలో మణికంఠ ఎమోషనల్గా బరస్ట్ అయ్యాడు. నువ్వు ప్రతి విషయాన్ని రాజకీయం చేద్దామని చూస్తున్నావంటూ శేఖర్ భాష తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి విషయాన్ని నీకు ఆపాదించుకొని పాలిటిక్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నావంటూ శేఖర్ భాష నిందించాడు. దీనితో మణికంఠ భరించలేక ఎమోషనల్ అయిపోయాడు. చావు దాకా వెళ్ళొచ్చా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, సవతి తండ్రి చేత అవమానాలు పడ్డా, కన్న తల్లి కూడా చనిపోయింది, మా అమ్మ దహన సంస్కారాలకు చితి పేర్చడానికి డబ్బులు అడుక్కున్నా అంటూ మణికంఠ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మణికంఠ మాటలకు ఇతర ఇంటి సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.